రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత విలువలతో ఉండాలి, ఏ ప్రమాణాలు పాటించాలి, ఏ భాషను ఎక్కడ వినియోగించాలి అనేటటువంటి విచక్షణ కూడా లేకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ కూడా ఈరోజు తమ్మినేని సీతారాం రాజకీయాలు మాట్లాడడం ఒక పార్టీని కొమ్ము కాస్తూ మరో పార్టీపై విమర్శలు చేయడం ఈరోజు సిగ్గుచేటది. ఎందుకంటే ఆయన స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు గంటసేపు ఒకదప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. సభలో ఉండేటటువంటి సభ్యులందరూ కూడా విసుగెత్తిపోయే విధంగా ఒకదంపుడు ఉపన్యాసాలు కొట్టడంలో తమ్మినేని సీతారాం సిద్ధహస్తుడైన సంగతి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి కొద్ది కొత్త కావచ్చు. అందుకనే అంటుంటారు తమ్మినేని సీతారాం ఎవరూ కూడా ఆమ్దల్వలస నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజానీకం కానీ తమ్మినేని సీతారామని ఎవరు పిలవరు. డమాబుస్సుల సీతారాం అని అంటారు. ఎందుకంటే డమాబుస్కీలు కొట్టడంలో నెంబర్ వన్. ఈరోజు ఏదైతే గౌరవప్రదమైన స్పీకర్ స్థానాన్ని తన రాజకీయ అవసరాల కోసం జగన్కి జగన్మోహన్ రెడ్డి గారికి తాకట్టు పెట్టి రాజకీయాలు మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. గతంలో అనేక మంది స్పీకర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించకముందు వారు మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. మంత్రులుగా పనిచేయకుండా డైరెక్ట్గా స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ స్పీకర్లు కూడా స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు కూడా తమ్మినేని సీతారాం అంత అసహ్యంగా ఏ ఒక్కరూ వ్యవహరించడం లేదన్నదానికి సీతారాం వాడేటటువంటి భాష, వాడేటటువంటి ఆయన చేసేటటువంటి కార్యక్రమాలే ఈరోజు నిదర్శనం. ఒకసారి నేను అందుకే సీతారాం గారికి ఒక సలహా ఇస్తున్నాను. నీకేదో జిల్లాలో మంత్రి పదవి చేయాలని కోరికగా బలంగా ఉన్నట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న మంత్రులు 2 సంవత్సరాలే అని చెప్పి ఒక టైం బాండెడ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం రోజునాడే చెప్పారు. బహుశా జిల్లాలో ఇప్పుడున్నటువంటి మంత్రి గారు 2 సంవత్సరాలే కదా, మళ్ళా నేను మంత్రిగా అయిపోదామనేటటువంటి ఒక రాజకీయ దురుద్దేశం. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలకి తెరదీసేటటువంటి ప్రయత్నం, సెబటైజ్ చేసేటటువంటి ప్రయత్నం ఆయనకి మొదటి నుంచి వెన్నతో పెట్టినటువంటి విద్య ఈరోజు ఆ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అదే చేయడానికే ఈరోజు అయినా చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన ఈరోజు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మీకు రాజకీయాలు చేయాలనే సరదా ఉంటే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తక్షణమే స్పీకర్ పదవికి రాజీనామా చేసి మరి ఆయన ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకొని మీరు రాజకీయాలు చేయొచ్చు. కానీ బాధ్యతాయుతమైనటువంటి స్పీకర్ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నట్టే ఇది రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి ఎవరు కూడా ప్రజాస్వామ్యం మీద
నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా వీటిని సహించరన్నటువంటి విషయాన్ని తమ్మినేని సీతారాం గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హితవబలుగుతున్నాను. ఈరోజు ఆయన మాట్లాడాడు సభా సాంప్రదాయాల కోసం, గంట సేపు మాట్లాడావు, ఒకదంపుడు ఉపన్యాసం ఇచ్చావు, విలువల కోసం మాట్లాడావు. ఏ విలువలకు కట్టుబడి నిన్ను మాట్లాడేవో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏ సభా సాంప్రదాయాలు గౌరవించి మీరు మాట్లాడారో ఒక్కసారి మీరు చెప్పాలి, విశదీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడుతున్నాం. అగ్రిగోల్డ్ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మీ ముఖ్యమంత్రికి కానీ మీకు కానీ ఎవరికైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్ ఎవరైతే వైఎస్ఆర్ అని పేరు పెట్టుకున్నటువంటి ఆ పార్టీ ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అగ్రిగోల్డ్ వారు ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో శాఖల శాఖలు శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి అగ్రిగోల్డ్ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఈరోజు అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నటువంటి సమస్య 8 రాష్ట్రాల్లో ఉంది. అగ్రిగోల్డ్ సమస్య ఈరోజు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా న్యాయస్థానాలకు పోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనకి ఇటు తెలంగాణలో ఉన్నారు, అగ్రిగోల్డ్ బాధితులు తెలంగాణలో ఉన్నారు, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు. ఈరోజు ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా న్యాయస్థానాలకు పోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ రోజు ప్రభుత్వమే అగ్రిగోల్డ్ వ్యవహారం బయటకు వచ్చిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు హైకోర్టుకి పోతే ఏదైతే చట్టపరమైనటువంటి చర్యలు హైకోర్టు ఆదేశాల మేరకే జరుగుతాయన్నటువంటి ఇంగిత జ్ఞానం, విషయ పరిజ్ఞానం, అవగాహన లేనటువంటి తమ్మినేని సీతారాం స్పీకర్ పదవిలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ జ్యుడిషియరీ ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేస్తుంది ప్రభుత్వం తప్ప జ్యుడిషియర్ని కాదని అమలు చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి లేదనేటటువంటి సంగతిని కూడా మరిచిపోయి విస్మరించి ప్రజల దగ్గర అబద్ధాలు చెప్పడానికి సీతారాముకి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.